రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నమస్తే, వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను లక్ష్మీ దుర్గా. సుప్రీం హీరో మెగాస్టార్ మెగాస్టార్ కావడానికి ఒక్కో అడుగు వేగంగా వేస్తున్న రోజులవి. చిరంజీవి అంటే డాన్స్, చిరంజీవి అంటే ఫైట్స్ అని కుర్రాళ్ళంతా ఫ్యాన్స్ అయిపోతున్న రోజులవి. దొంగ అనే సినిమా వచ్చింది, అందులో గోలీమార్ అనే పాట సూపర్ హిట్ అయింది. మైకేల్ జాక్సన్ లెవెల్లో చిరు వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ ను ఉర్రూతలుగించాయి. ఆ సాంగ్ మోత మోగిస్తున్న టైంలో వచ్చాడు వారసుడు, వచ్చాడు చిరంజీవికి రామ్ చరణ్ పుట్టాడు. 27 మార్చి 1985లో చెర్రీ పుట్టాడు. హీరో కొడుకు హీరోయే అవుతాడని అప్పుడే అందరూ అనేసుకున్నారు. కట్ చేస్తే 2007 చిరుత సినిమా రిలీజ్ అయింది. చిరంజీవి కొడుకు ఎలా ఉంటాడో చూడాలని, ఎలా చేస్తాడో చూడాలని అందరూ ఆ సినిమా చూశారు. పూరి జగన్నాథ్ సినిమాను చాలా స్పీడ్గా నడిపించాడు. జనం మాత్రం రామ్ చరణ్ చిరంజీవిలా డాన్స్ వేస్తున్నాడా లేదా, చిరంజీవిలా ఫైట్స్ చేస్తున్నాడా లేదా అని చూశారు. కానీ వారందరికీ నిజంగానే ఓ చిరుత కనిపించింది. ఎక్స్ప్రెషన్స్, బేస్ వాయిస్ అన్నింటికి మించి బాడీ లాంగ్వేజ్ అందరికీ బాగా నచ్చింది. డాన్స్ వేసినా ఫైట్ చేసినా బాడీలో పర్ఫెక్ట్నెస్ కనిపించింది. ఎస్, చిరంజీవికి సరైన వారసుడే దొరికాడు అనుకున్నారు. ఇక ఆ తర్వాత మగధీరతో చరణ్ కి ఇక తిరుగులేదని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఆ సినిమా చరణ్ రేంజ్ పెంచేసింది. కారణం రాజమౌళి అయినా చరణ్ సిన్సియర్ గా తన ఎఫర్ట్స్ పెట్టడంతోనే అది సక్సెస్ అయింది. ఆ తర్వాత మా సినిమాలు చేశాడు చరణ్. కానీ రామ్ చరణ్ లోని అసలైన నటుడిని చూపించింది మాత్రం రంగస్థలం. సుకుమార్ అద్భుతంగా తీసిన వింటేజ్ డ్రామా రంగస్థలం అద్దిరిపోయింది. రామ్ చరణ్ ఒక వర్సటైల్ యాక్టర్ గా గుర్తించారు ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ. ఈ సినిమా నుంచి రామ్ చరణ్ అన్ని వర్గాలకు దగ్గరయ్యాడు. ధ్రువ సినిమా కూడా చరణ్లోని వేరియేషన్ను చూపించింది. ఇక ట్రిపుల్ ఆర్ రామ్ చరణ్ కెరీర్ను మలుపు తిప్పేసింది. అందులో చరణ్ చేసిన యాక్షన్ అదరగొట్టేసింది. నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ వచ్చేసారు. ఇప్పుడు చరణ్ చేసే ప్రతి సినిమా ఆ రేంజ్లో ఉండాల్సిందే. చిరంజీవి ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది. తనను మించిన స్టార్ కావాలనుకున్నారు చిరంజీవి. ఇప్పుడు రామ్ చరణ్ అలాగే అలాంటి స్టార్డమ్ అందుకున్నారు. 37 ఏళ్ల వయసులోనే ఎవరికి అందరంత ఎత్తుకు ఎదిగారు. కెరీర్ కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటూ రామ్ చరణ్ ఇక వెనక్కి తిరిగి చూసే ఛాన్సే లేదు. రామ్ చరణ్ మరిన్ని విజయాలను అందుకోవాలని, మరిన్ని నట శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తూ బర్త్డే విషెస్ చెబుతోంది బర్డ్ మీడియా. అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.